దుర్గ్లో జరిగే ఈ మీటింగ్ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజానీకానికి ఒకటే హామీ ఇస్తున్నా, మళ్లీ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే, ఈ రాయదుర్గ న్యాయం జరగాలంటే, అనంతపురం జిల్లాకు న్యాయం జరగాలంటే వైసీపీ పోవాలి, ఎన్డీఏ రావాలి, ఈ ప్రాంతానికి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నా. ఒక్క విషయం నేను చెప్తున్నాను, ఈ రోజు మీరందరూ ఉన్నారు, అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి తమ్ముళ్ళు, సెల్ ఫోన్లు తీయండి, అందరూ కూడా లైట్ ఆన్ చేసి చూపేయండి, నాకు సంఘీభావం చూపేయండి, 2 నిమిషాలు అందరూ లైట్లు ఆన్ చేయాలి, అన్ని సెల్ ఫోన్లు, అన్ని సెల్ ఫోన్లు లైట్లు ఆన్ చేయండి. ఇంకా వెనకనుండేవాళ్ళు ఇప్పుడు చూశారు మార్పు, నక్షత్రాలు మారిగా ఈ ప్రదేశం అంతా వెలిగిపోతా ఉంది. అది టెక్నాలజీ మహిమ. ఆ సెల్ ఫోన్లు కూడా నాంది పలికింది నేనే. 25 సంవత్సరాల కంటే ముందు ఆ రోజు సెల్ ఫోన్లు లేకపోతే టెలికమ్యూనికేషన్ సెక్టర్ ని డీరెగ్యులేషన్ కు ప్రయత్నం చేయడమే కాకుండా సాధించిన వ్యక్తిని. ఇప్పుడు మీ అందరికీ ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నా, అందులో క్యాలిక్యులేటర్ ఉంది, ఐడియా ఉందా మీకు? అన్ని ఫోన్లో క్యాలిక్యులేటర్ ఉంది, లెక్కలు ఇచ్చు, తీసేయచ్చు, కూడచ్చు, అన్ని చేయొచ్చు, అవునా కాదా? మాకు తెలిసిన వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఓకే, కొంతమంది తెలియకపోతే ఒక్కసారి శ్రద్ధ పెట్టండి. నేనిచ్చే ఎక్సర్సైజ్ ఒకటే, నేనిచ్చా నేనిచ్చానంటున్నాడు, ఏంటి నువ్వు ఇచ్చేది? ఎక్కడ మీ తాత సొత్తు నువ్వు ఇచ్చింది? నువ్విచ్చిందెంత, నువ్వు బొక్కిందెంత, నువ్వు దోచుకున్నదెంత, నువ్వు దొబ్బేసిన డబ్బులెంతో సమాధానం చెప్పమని ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా. దీనికి మీ అందరికీ ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇస్తున్నా తమ్ముళ్ళు, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? మద్యం రేటు పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పన్నులే పన్నులు, అవునా కాదా? సిమెంట్ పెరిగిందా లేదా? ఇసుక పెరిగిందా లేదా? అంటే ఒక జలగ మారిగా నీ రక్తాన్ని తాగేస్తున్నాడు ఈ జలగ జలగన్న. అందుకే నేను చెప్పేది ఒకే ఒక ఎక్సర్సైజ్, మీ రక్తాన్ని తాగుతున్నాడు కాబట్టి 1 లక్ష రూపాయలు మీ దగ్గర దోచుకుంటా ఉంటే దానికి 1 లీటరు బ్లడ్ గా లెక్కేసుకోండి. మీ దగ్గర దోపిడీ 5 సంవత్సరాలు ఎంత చేశాడో, ఎన్ని లీటర్ల రక్తాన్ని మీ దగ్గర తాగాడో మీరు లెక్కయండి. రెండోది, ఈరోజు మీరందరూ ఉన్నారు, మీ పేరుతో ఈ ప్రభుత్వం 13 లక్షల రూపాయలు 13 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కడతాడా అప్పు? సాక్షి పేపర్ కడుతుందా అప్పు? ఎవరు కడతారు తమ్ముళ్ళు ఈ అప్పు? ఎవరు కడతారు? పన్నుల ద్వారా మీరే కట్టాలా లేదా? కడాన ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడా సంపాదన లేదు, దోపిడీ మాత్రం చేశాడు. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, నేను ఈ అప్పుని 1 లక్ష రూపాయలకు ఒక్కొక్క పువ్వు కింద లెక్కేద్దాం. ఒక పక్క ఇనాల మీరందరూ జాగ్రత్తగా అరవద్దండి, తప్పుడు దించు, జెండా దించు, మళ్ళీ ఎగరేద్దాం. ఒక పక్క మీ దగ్గర నుంచి రక్తం తాగుతున్నాడు, అన్ని విధాలా మిమ్మల్ని లాగేస్తున్నాడు. 1 లక్ష రూపాయలు లాగేస్తే దానికి 1 లీటర్ బ్లడ్ లాగేసినట్టు, జలగ మొత్తం తాగేసినట్టు. రెండోది, పూల కింద చెప్పాను నేను, పూలంటే 1 లక్ష రూపాయలు మీ మీద అప్పు చేసుంటే 1 పువ్వు అంటే 13 లక్షలు అప్పు చేశాడు మీ మీద.
13 లక్షల ఒక కోటి 20 లక్షల కుటుంబాలున్నాయి. మీ దగ్గర నుంచి దోచుకున్న డబ్బులు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అప్పులు కూడా దుర్వినియోగం చేశాడు. అంటే ఒక్కొక్కరికి 10 పువ్వులు మీ దగ్గర నుంచి అప్పు చేశాడు దుర్మార్గుడు. ఇప్పుడు అంటున్నాడు ఒక మాట, నేను అమ్మ ఒడి ఇచ్చా. నేను అడుగుతున్న అమ్మ ఒడి ఎంత, నాన్న బుడ్డి ఎంత అని అడుగుతున్నా. ఇంకో పక్క రైతు భరోసా ఇచ్చానన్నాడు. ఎంత ఇచ్చావు రైతు భరోసా? 7500. కేంద్రం 6000 ఇస్తా ఉంది. నువ్వు ఇచ్చింది 7500. సబ్సిడీలు వచ్చాయా మీకు? మైక్రో ఇరిగేషన్ వచ్చిందా మీకు? ఇరిగేషన్ పనులు అయినాయా మీకు? గిట్టుబాటు ధర వచ్చిందా మీకు? కాబట్టి ఆయన ఇచ్చేటి కూడా లెక్కేద్దాం. పెన్షన్ నేనే ఇచ్చా. 2000 రూపాయలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క అన్నా